ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు తాను హాజరు కావడం లేదని సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని సూచించారు. ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాధానం సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 1వ సిఆర్పిసి సెక్షన్ 41A కేసు కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబర్ లో అప్పటికి ఐఓ ఇదే తరహాలో నోటీసులను సెక్షన్ 160 కింద ఇచ్చారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసును పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదా, నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తామిస్తుందంటున్నారు. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని కవిత లేఖలో పేర్కొన్నారు. ఇది నా ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని స్పష్టం చేశారు. సిబిఐ చేస్తున్న ఆరోపణలో నా పాత్ర లేదు, పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీం కోర్టును ఆశ్రయించాను. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. నన్ను విచారణకు పిలువబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో హామీ సిబిఐకి కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలోనూ సిబిఐ బృందం హైదరాబాద్ లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని, నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సిబిఐ దర్యాప్తుకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. కానీ 15 నెలల తర్వాత ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. రానున్న 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సమావేశాలలో షెడ్యూల్ ఖరారైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశంలో పాల్గొంటానని, ఈ రీత్యా 26వ తేదీన విచారణకు హాజరు కాలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించాలని కోరారు.